హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డెల్టా న్యూస్ ఉద్యోగ సంఘాల న్యాయబద్ధమైన కోర్కెలను వెంటనే పరిష్కరించాలని ఏపీ ఎన్జిఓస్ దుగ్గ్రాల యూనిట్ అధ్యక్షుడు బివి సాయిబాబు డిమాండ్ చేశారు ఏపీజేఏసీ మరియు ఏపీజేఏసీ అమరావతి సంఘాల పిలుపు మేరకు మంగళవారం మున్నంగి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఎదుట ఉద్యోగులు నిరసన వ్యక్తం చేశారు నిత్యావసర సరుకులు ఆకాశాన్ని అంటుతుంటే ఉద్యోగుల వేతనాలు పడిపోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు ఇక సామాన్యుల పరిస్థితి దుర్భరంగా మారిందన్నారు పెరిగిన నిత్యావసర సరుకులు అనుగుణంగా కరువు బత్యం ఐదు వాయిదాలతో పాటు రెండు ఫ్రీజింగ్ డిఏలు పెండింగ్లో ఉన్నట్లు చెప్పారు ఒకటో తేదీన హక్కుగా పొందాల్సిన జీతాలు పెన్షన్లు కూడా సకాలంలో పొందలేకపోతున్నామంటూ ఆవేదన వ్యక్తం చేశారు అధికారంలోకి వచ్చిన వెంటనే సిపిఎస్ రద్దు చేస్తామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి నేటికి దాని గురించి పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించారే కానీ నేటి నేటికి వారికి ప్రభుత్వ ఉద్యోగులతో పాటు పొందవలసిన రాయితీలు హక్కులు వారికి దక్కలేదన్నారు ఔట్సోర్సింగ్ ఉద్యో ఉద్యోగుల జీతాల పెంపు ఊసేలేదని విమర్శించారు ఈ నిరసన కార్యక్రమంలో ఏపీ ఎన్జిఓస్ దుగ్రాల యూనిట్ కార్యదర్శి కోటేశ్వరరావు వైస్ ప్రెసిడెంట్ కాన్ పిహెచ్ఎన్లు ఇన్యాసమ్మ హిమాంబి హెచ్వి నాగమ్మ పాల్గొన్నారు ఫ్రెండ్స్ మీకు మా ఛానల్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి